వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. జగన్ పాలనంతా విధ్వంసం, ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పడిందన్న బాబు. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరు, ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్న సీఎం జగన్. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్ష, కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతలు ఆగ్రహం. రాష్ట్రంలో కరువుకు కేసీఆర్ఏ కారణమన్న మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమన్న ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు ఎవరో తేల్చండి, పాత్రధారులే అరెస్ట్ అవుతున్నారని గవర్నర్కు ఫిర్యాదు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడన్న సునీత, విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్న కడప ఎంపీ. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, కారు ధ్వంసం. మోదీ ప్రభుత్వం ధనవంతులకే 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే తమ గ్యారంటీల పత్రమని రాహుల్ అన్నారు. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయని, యువతకు ఏడాదికి 1 లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. किसान न्याय, आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं. इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं. नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है, मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया. इसीलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे. हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी. तीसरा वायदा, దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతామని రాహుల్ గాంధీ తెలిపారు. ఆర్థిక సంస్థాగత సర్వేలు కూడా చేపడతామన్నారు. గత సీఎం ఎలా పనిచేశారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. దేశంలో బీజేపీలో అతిపెద్ద వాషింగ్ మిషన్ను నడిపిస్తుందని ఆరోపించారు. బీజేపీలో చేరగానే అవినీతి పరులంతా నీతివంతులైపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్టరల్ బాండ్స్ అని రాహుల్ అన్నారు. सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं. इसीलिए हम एक नारी न्याय कानून लाएंगे. नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1 लाख रुपया डालेगी. यह क्रांतिकारी कदम है. इससे पूरे देश का चेहरा बदल जाएगा. आप सोचिए, हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है. इसका मतलब हिंदुस्तान में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी. और हिंदुस्तान में मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं. इसीलिए हम एक
నారీ న్యాయ కానూన్ లాయేంగే. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 4 నెలల్లోనే వ్యవసాయం సంక్షోభంలో వస్తుందని ఊహించలేదని అన్నారు. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సర్కారేనని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గమని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. ఎన్నికలకు ముందు రైతు బంధును కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు బయటికి. ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు ఓటేషన్. ఓటేషన్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను. ఓ ఎలక్షన్ కూడొచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచం లెక్కనన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. చనిపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను కాపాడాలి, వారిలో ధైర్యం నింపాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 పథకాలు అమలు చేస్తామన్నారని, ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి, ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో, బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిండ్రా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని చెప్పారు. కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ఇవాటి దుస్థితికి కారణమని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ వల్లే 104 సీట్లు ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లకు వచ్చిందని చెప్పారు. ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా బ్రోకరు జోకరు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డరు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది, కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక కళ్ళు నెత్తికెక్కి ఒక మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని కాస్త అప్పులు కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. 10 ఏళ్లలో ఎన్నో కరువులు వచ్చాయని, కేసీఆర్ ఏనాడైనా రైతుల దగ్గరికి వెళ్లారని ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు రైతులకు పంట నష్టం ఇవ్వలేదన్న ఆయన కరువుకు పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు.
పది సంవత్సరాలు, 4 మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు వంచుతాం, అంటే ఇష్టారాజ్యంగా కొరిగి చంపుతాం, అంటే ఏమైనా మాటలు వీపులు విమానం అవుతా, ఉల్టా సీదా వాగ్దానాలు, చవటలు, దద్దం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాంటి లఫూటు మాటలు మాట్లాడుకుంటూ నువ్వు 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి మొదలుగా అమలు కాలేదు? మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, 3 ఎకరాల భూమికలు మొదలుపెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు, ఆఖరి స్కీము దళిత బంధు, మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేసి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. మాటల గారిడితో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. హామీలు అమలు చేయకుండా రాహుల్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలిచి మరోసారి ప్రధానిగా మోదీ గద్దెక్కుతారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏ రకంగా పార్టీని ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు. ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా, తెలంగాణ అభివృద్ధికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ, ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. మరో 5 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, మంచి చేసిన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికలు జగన్ చంద్రబాబు మధ్య కాదని, పేదల భవిష్యత్తును నిర్ణయిస్తామన్నారు. పేదల తరపున తాను ఉన్నానని, పెత్తందారుల తరపున చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. మోసగాళ్ల కూటమిని ఓడించడం ప్రజలకు పిలుపునిచ్చారు. అబద్ధాలు మోసాలు కలిపితే చంద్రబాబు అని, ఆయన పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు. మరి ముఖ్యమంత్రి అయిన మీరు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ, నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజిక వర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. బాబు బాబు రాష్ట్రంలో రావణాసురుని అంతం చేసేందుకే బీజేపీతో కలిశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న సదుద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రావణాసురుని చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు.
వైసీపీ 5 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తూ ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి, ఒక అమ్మాయిని ముఖం మీద బుర్కా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్యాభర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బుర్కా చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళు. చంద్రబాబు వల్లే బీజేపీ జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తన కుటుంబంలోని వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపడినట్లుగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు కక్షతో వాలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేశారని ఆరోపించారు. శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకుని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచి లాంటి లేకుంటే ఆయన మోస్తున్న ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి కానీ, ఆయన కొడుకు లోకేష్ కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాల, అది అధికారంలో ఆయన ఉండాల. ఇది టెర్రరిజం అనాలనా, నాకు అర్థం కావట్లేదు. ఈ 126,000 మందిని వాడుకొని డోర్ డెలివరీ చేయనందువల్ల, పెన్షన్ డోర్ తిరిగి ఇవ్వనందువల్ల 30 మంది 35 మంది చనిపోయారు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చీఫ్ సెక్రటరీ మీద, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు. అసలు దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఫస్ట్ థింగ్, నీకుందే అర్హత, అడిగే అర్హత. నువ్వే లెటర్ పెట్టించి, నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద, నువ్వే పెన్షన్లు ఇళ్ల దగ్గరికి చేరకుండా ఆపి, అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి ఫాస్ట్గా 2 డేస్లోనే కంప్లీట్ చేస్తే, ఎండలకు వచ్చిపోతే దానికి మళ్ళీ వాళ్లే కారణం అని చెప్పి పెట్టి, ఎందుకంటే నీ మీదకి వస్తుంది. బండ బూతులు తిడుతున్నారు జనం, శాపాలు పెడుతున్నారు ఎక్కడికక్కడ. చంద్రబాబు కేంద్ర పథకాలకు సీఎం జగన్ పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ ఆరోపించారు. పేదలకు పక్కా ఇళ్లు, పెన్షన్లు, శాశ్వత భూ హక్కు కేంద్ర పథకాలని అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లంపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో 375 నుంచి 400 స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తుందని రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. of the largest political party of the world in terms of member, and the country's largest political party, Bharatiya Janata Party. So I congratulate to crores and crores of the karyakarta of the Bharatiya Janata Party on this foundation day. With a full majority, there is a BJP center. Our karyakarta across the country, they work day and night for the mission, for the welfare of the society, and for the national integrity, they work day and night with one mission. పూర్తి చేసుకొని 45వ సంవత్సరానికి ఈరోజు అయింది.
భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుదల అయింది అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1980లో మొదలైతే భారతీయ జనతా పార్టీ 1984లో మొట్టమొదటి ఎలక్షన్ పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ సింబల్ పైన, కమలం సింబల్ పైన. 541 పార్లమెంట్ సభ్యులుంటే 229 పార్లమెంట్కు భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. వారు గెలిచిండే స్థానాలు కేవలం 2 గెలిచారు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ. 2 గుజరాత్లో గెలిచారు. బీజేపీ అంటేనే గిట్టనే వైఎస్ఆర్కు బీజేపీకి బానిసైన జగన్ వారసుడు ఎలా అవుతారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఇమామ్లకు 15,000 వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే 5 బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ముస్లిం పక్షాన లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామాలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిలైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5,00,000 ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాట అయినా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో? ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్. వివేక హత్య కేసులో సిబిఐ కొంత వేగంగా పనిచేస్తుందని అంగీకరిస్తున్నట్లు వైఎస్ వివేక కుమార్తె సునీత అన్నారు. దస్తగిరి అంశం తన పరిధిలోనిది కాదని తెలిపారు. దస్తగిరి చెప్పిన అంశాలపై నిరూపించవలసిన బాధ్యత సిబిఐపై ఉందన్నారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతుందని చెప్పారు. జగన్ అసెంబ్లీలో ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం, తమ కుటుంబంలోని వారి హత్య చేయించారనే విషయాన్ని తాను మొదట నమ్మలేదన్నారు. వారిని నమ్మడం తాను చేసిన పొరపాటని సునీత అన్నారు. చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేనేం అనుభవిస్తున్నాను అన్నది. అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే, నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను. ప్రజల ఓటు ప్రజలది, ఎవరి ఓటు వాళ్ళది. కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది. ఇంకొకటి, తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే. దెన్ యు ఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్. సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పనిపించింది. దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ. ఇది మన అందరికీ, మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి. బద్వేలు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల, వివేక కుమార్తె సునీత వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించారు వైఎస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. విజ్ఞత కలిగిన ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అవినాష్ రెడ్డి అన్నారు. ముఖానికి మసిపూసి తుడుచుకోమంటున్నారని మండిపడ్డారు. వారి వ్యాఖ్యలపై స్పందిస్తే మాట్లాడుతూనే ఉంటారని అన్నారు. ఎన్ని మాటలు అంటారో అనండి, ఎంత ప్రచారం చేస్తారో చేయండి అని అవినాష్ స్పష్టం చేశారు. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద పొడి వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషి నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా, ఏది ఏమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఖరారు చేసింది. లాసే అనందిత మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీ గణేష్ను బరిలోకి దించింది హస్తం పార్టీ. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వం అత్యంత దారుణానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు, సినీ ప్రముఖుల ఫోన్లు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించారని గవర్నర్ను కోరారు. ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులు ఎవరో తేల్చారని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం గవర్నర్ని కలిసి మెమోరాండం ఇచ్చిందన్నారు. విదేశాల నుంచి సాఫ్ట్వేర్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేవలం పాత్రధారులు అరెస్ట్ అవుతున్నారని, మరి సూత్రధారుల సంగతి బయటికి రావడం లేదని లక్ష్మణ్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ రకంగా రాజకీయాలకు ఈ యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకున్నారో, విదేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము, అవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ రకంగా కేవలం ఫోన్ ట్యాపింగ్కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడానికి సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత కోరారు. కవిత పిటిషన్పై కౌంటర్ దాఖలకు సిబిఐ సమయం కోరింది. దీంతో ఈ నెల 10 వరకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కండువ కప్పి ఎంఎస్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. ఇండియా కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని కమిషన్ల కూటమి అసలు లక్ష్యమని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి మాత్రం ఓ మిషన్గా పనిచేస్తుందని చెప్పారు. బీజేపీ 370 సీట్లలో గెలవకుండా ఆపడానికి విపక్షాలు విఫలయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ విడుదల మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర, వామపక్ష భావజాలం కలిగిన వారి ఆధిపత్యం కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని మోదీ ధీమా వ్యక్తం చేశారు. आपने देखा होगा कल कांग्रेस ने जिस तरह का घोषणा पत्र जारी किया है उससे साबित हो गया है कि आज की कांग्रेस आज के भारत की आशाओं आकांक्षाओं से पूरी तरह कट चुकी है. कभी जिस कांग्रेस ने आजादी की लड़ाई लड़ी थी और कैसे बड़े बड़े दिग्गज कांग्रेस के साथ जुड़े हुए थे, महात्मा गांधी का नाम जुड़ा हुआ था. लेकिन आज देश एक स्वर से कह रहा है, आजादी की लड़ाई लड़ने वाली वो कांग्रेस तो दशकों पहले ही. ఇవి బుల్లెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్రం.